హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో. హరి విల్లు, అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి గుడి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మేరిక్పుడిలో కాళికాదేవి అమ్మవారి ఒక జాతరలాగా తిరుణాల జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మార్చి 19వ తారీఖు జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం నేను కూడా వెళ్ళాను. దాదాపు నేను 19 సంవత్సరాల తర్వాత వెళ్ళానండి. మా పెద్దబాబు పుట్టినప్పుడు చూశాను, మళ్ళీ ఈసారి వెళ్ళానన్నమాట. ప్లానింగ్గా వెళ్ళలేదండి, అనుకోకుండా నైట్ 9కి అలా వెళ్ళానన్నమాట. అప్పటికే ఊరేగింపు జరిగిపోయింది అండ్ కొన్ని పూజలు అవి కూడా అయిపోయాయి. సో నేను అవన్నీ వీడియోస్ తీయలేకపోయాను. నేను వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు తీశానండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు మేరిక్పుడి అనేది నాకు చాలా సెంటిమెంటు, ఎమోషనల్ అన్నమాట. అక్కడ అందరూ కనిపిస్తుంటారు. నేను చిన్నప్పుడు అక్కడ తిరిగిన ప్లేసెస్, ఆడుకున్నాము, అక్కడ అందరు తెలిసిన వాళ్ళు, అందరూ పలకరిస్తూ ఉంటారు. ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, అమ్మ బాగున్నారా, పిన్ని వాళ్ళు బాగున్నారా, ఇలా. అమ్మమ్మ తాతయ్య పోయాక చాలా తగ్గిపోయిందండి. ఆ ఊరు వెళ్ళడం, అక్కడ స్టే చేయడం అయితే చాలా తగ్గిపోయింది. ఎప్పుడన్నా ఇలా వెళ్ళినప్పుడే మొత్తం మెమొరీస్ అన్నీ అలా గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది కనిపించారు, నా క్లాస్మేట్స్ కనిపించారు, మాకు సీనియర్ అక్కలు ఇలా కనిపించారు చాలామంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఊర్లో ఎవ్వరూ పొయ్యి వెలిగించలేదండి. అన్నదానం జరుగుతుందన్నమాట, అక్కడ వాళ్ళే భోజనాలు పెట్టేస్తారు అందరికీ. చూడండి, ఇలా గుడి ఇలా డెకరేట్ చేశారు. అంతా లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం హోమం కూడా జరిగింది అనుకుంటండి. ఇదిగోండి ఇట్లా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ. గుడి ఇది. ఇక్కడ లోపల వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. ఈ గుడి చూస్తుంటే ఇక్కడ మేము బాగా ఆడుకునేవాళ్ళమండి. ఈ గుడి చుట్టూ వస్తూ పోతూ ఆడుకునేవాళ్ళం అన్నమాట చాలా సరదాగా ఈ ప్లేస్లో. లోపల ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ గంట ఉంటుంది కదండి, గుడిలోకి వచ్చేవాళ్ళు గంట కొడతారు కదా. మేము చిన్నపిల్లలం కదా, మాకు అందేది కాదు. అయినా మేము ఎగిరెగిరి ట్రై చేసేవాళ్ళం, ఒకళ్ళు ఎత్తుకొని మళ్ళీ ఒకళ్ళు పట్టుకొని ఇట్లా. ఎలాగలా ఆ గంట కొడితే ఇంకా ఏదో సక్సెస్ అయినట్టే అనమాట. ఆ గంట కొట్టడానికి చాలా ట్రై చేసేవాళ్ళం. అది చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అవన్నీ మెమొరీస్ గుర్తొచ్చేసాయి అన్నమాట. ఇక్కడ అది అమ్మవారి శారీస్, బ్లౌజెస్ అవేదో వేలం పాటలాగా వేస్తున్నారు, కొనుక్కుంటున్నారనమాట. ఇటు సైడ్ వచ్చేసి లేడీస్ అందరికీ భోజనాలు లోపల సైడ్ ఇటు పెట్టేశారండి. చాలా తృప్తిగా ఉండే తెలుగింటి భోజనం అండి అది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పులిహోర, పప్పు, దోసకాయ పచ్చడి, ఆలు కుర్మా ఇలా అన్నమాట. ఇక్కడ ఒక సైడ్ ఇలా భజన చేస్తున్నారండి. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఇలా భజన చేయడము. ఇక్కడ ఈ అమ్మమ్మ ఉన్నారు చూడండి, జూమ్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆ అమ్మమ్మ అప్పటి నుంచి ఈ భజన చేస్తుంటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది వినటానికి. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న ఆంటీ కూడా అండి, ఆ అంకుల్ ఆంటీ కూడా నాకు తెలుసు. అప్పుడు వాళ్ళు యంగర్స్, ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనమాట. నేను చిన్నప్పటి నుంచి వీళ్ళని చూస్తూనే ఉన్నానమాట. బాగా తెలిసిన ఆంటీ వాళ్ళే, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. నన్ను చూసి నవ్వారు కూడా, వీడియో తీస్తున్నానని చెప్పేసి తీ అని చెప్పేశారు ఆ ఆంటీ. అయితే చిన్నప్పుడు మేము కూడా ఎగిరేవాళ్ళము ఈ సౌండ్కి, ఆ భజనకి. చాలా బాగుంటుంది వినడానికి, మీరు కూడా వినండి. చాలా బాగుంటుందండి ఆ భజన. ఇదిగోండి ఇక్కడ తబలా కొడుతున్న ఈ అంకుల్ కూడా తెలుసు. ఈ ఆంటీ పలకరిస్తున్నారండి, బాగున్నావమ్మా, గుర్తుపట్టావా నన్ను అని చెప్పేసి. అందరూ చాలామంది పలకరించారు. కొంతమందిని నేను కొంచెం గుర్తుపట్టలేకపోయానండి, నాకు కరెక్ట్గా గుర్తు రాలేదన్నమాట. బయట జెంట్స్కి భోజనాలు పెట్టారండి, లోపలేమో లేడీస్కి అన్నమాట. ఇంకా చిన్న చిన్న అంగళ్ళు ఉన్నాయండి, ఈ పిల్లలు ఏమైనా కొనుక్కోవడానికి, లేడీస్ కొనుక్కోవడానికి అలా ఉన్నాయన్నమాట. గాజులు కూడా, మట్టి గాజులు అలా, అవన్నీ ఇలా పిల్లలు కొనుక్కోవడానికి అలా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయండి, బెలూన్స్ అవన్నీ.
ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా చూసుకోవడానికి పోలీసులు కూడా ఉన్నారండి. అంటే ఈ మ్యూజికల్ నైట్స్ ఉంటాయి కదా, డ్యాన్సులు వేస్తారు, అవి అది ఉందన్నమాట. అక్కడ డ్యాన్సెస్ వేస్తున్నారు ఒక సైడు గుడి, గుడి ముందేమో భజన, ఇటు కొంచెం కార్నర్కి వచ్చేస్తే అలా డ్యాన్స్ అన్నమాట. డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, మంచి ఫాస్ట్ బీట్స్ డ్యాన్సులు వేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. ఇలా అందరినీ కలిశానండి. ఇవి చూడండి భలే ముచ్చటగా ఉన్నాయి, చిన్న చిన్నవి అన్నమాట, అవి పిల్లలు ఆడుకోవడానికి. అక్కడి నుంచి ఇంకా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇదిగోండి ఈ రోడ్ చూస్తుంటే బాగా అనిపించేసిందండి. ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, చాలా పాత ఇల్లు అన్నమాట, పెంకుటిల్లు. ఈ ఇంట్లో చాలా మెమొరీస్ ఉన్నాయండి, చాలా అంటే చాలా. అమ్మమ్మ అక్కడ కూర్చునేది, ఇటు ఆపోజిట్ ప్లేస్లో బట్టలు ఆరేసేవాళ్ళు అన్నమాట. ఇది నుండి ఇలా మేరికపూడి, ఇటు సైడ్ వచ్చేసరికి ఫాతిమా మంజిల్ అని ఉంటుందండి మా పిన్ని పేరు, చిన్న పిన్ని పేరు ఫాతిమా. వాళ్ళ ఇల్లు చూయించినప్పుడు కూడా చెప్పానండి ఫాతిమా మంజిల్, మా తాతయ్య గారు కూడా అక్కడ ఇలా చిన్న కూతురు పేరు పెట్టారు అని చెప్పేసి. ఇదేనండి ఈ ఇంటికి అలా ఫాతిమా మంజిల్ అని పేరు పెట్టారనమాట. పాత ఇల్లు అండి, కానీ చాలా అంటే చాలా అటాచ్మెంట్ ఉన్న హౌస్ అన్నమాట. ఇక్కడికి వస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి నాకైతే. ఈ సైకిల్ చూడండి, మా పెద్ద పిన్ని సైకిల్, మా పెద్ద పిన్ని, నేను, మా చెల్లి, తమ్ముడు అందరం ఆ సైకిల్ తొక్కామన్నమాట. ఆ సైకిల్ తీసుకోవడానికి నానా తంటాలు పడేవాళ్ళమండి. ఎన్ని ప్లాన్సో మా అమ్మమ్మకి చెప్పి మా తాతయ్యని ఒప్పించడానికి ఆ సైకిల్ ఇచ్చేవాళ్ళు కాదనమాట, ఎక్కువగా పాడు చేస్తాము అని చెప్పేసి. కొబ్బరి బొండాలు తాతయ్య గారు వేసిన చెట్టు నుంచే వచ్చే కొబ్బరి బొండాలండి అవి. అమ్మమ్మ ఇక్కడ నీళ్లు కాగబెట్టేది, ఏమైనా ఎక్కువ బగారా అవి చేయాలంటే ఇక్కడే వండేదండి అమ్మమ్మ. అవన్నీ మెమొరీస్, ప్లేసెస్ చూస్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయండి, అలా కళ్ళ ముందు కదిలిపోతున్నాయన్నమాట. అమ్మమ్మ అక్కడే కూర్చొని ఉండేది. ఇప్పుడు ఈ ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉంటున్నారండి. మామయ్య చనిపోయాడు, ఆ తర్వాత అత్తయ్య పిల్లలు ఇక్కడే ఉంటున్నారనమాట, ఈ పాత ఇంట్లోనే ఉంటున్నారు. పెంకుటిల్లు చాలా హైట్గా ఉంది చూడండి, ఇలా ఇక్కడ స్టవ్. అమ్మమ్మ కూడా అప్పుడు గ్యాస్ స్టవ్ వాడేదండి. లోపల రెగ్యులర్ డైలీ వంట చేసుకోవడం, అక్కడ కట్టెల పొయ్యి మీద నీళ్లు కాగబెట్టడం, ఎక్కువ బగారా ఇలాంటివి చేయాలంటే అటు వెళ్ళేదన్నమాట. ఇదిగోండి ఇక్కడ వాడేదన్నమాట. అయితే ఇక్కడ నిలబడి, ఇదిగోండి ఈ కిటికీలో నుంచి బయట వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కనిపిస్తారనమాట. ఇక్కడి నుంచి అక్కడికి చూస్తూ పలకరించేదండి, మేము వస్తుంటే వచ్చావా రా అని ఇలా పిలవడము, అలా మాట్లాడేదన్నమాట అక్కడి నుంచి. అది బాగా మెమొరీ అనమాట. అక్కడ నేను ఆ కిటికీ చూడగానే నాకు అదే గుర్తొచ్చేసింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి చూడండి, ఈ షెల్ఫ్లో మా అమ్మమ్మ పోపుల డబ్బా ఉండేది, దాంట్లో చిల్లర్ ఉండేదన్నమాట. మేమేమన్నా డబ్బులు అడిగితే, ఐస్ వస్తే అక్కడి నుంచే తీసుకొచ్చి అమ్మమ్మ కొనిపించేది. ఇదిగోండి ఇక్కడ పైన కూడా ఎప్పుడన్నా 1/2 రూపాయి, 1 రూపీ దాచిపెట్టుకునే వాళ్ళం అన్నమాట. చాలా మెమొరీస్ అండి, అసలు చెప్పడానికి కూడా కొన్ని గుర్తు రావట్లేదు. అంటే గుర్తున్నాయి బట్ మాటల్లో చెప్పలేకపోతున్నాను, అలా ఉన్నాయన్నమాట మెమొరీస్ ఈ ఇంట్లో. ఇది బాత్రూము ఒక సైడ్కు ఉంటుంది ఇల్లు, ఇలా బయటికి. అంతకుముందు రోడ్డు మట్టి రోడ్డు ఉండేది, ఇల్లు పైకి ఉండేది. ఇంకా ఉండే కొద్దీ అలా సిమెంట్ రోడ్డు వేయడం వల్ల ఇల్లు కొంచెం కిందకి అయిపోయిందండి. ఈ వీధి చూస్తుంటే అబ్బా ఏం ఆడుకునే వాళ్ళమోనండి. నైట్ 8 అయినా సరే, సాటర్డే అయితే నైట్ 8:30 వరకు ఆడుకోవడమే, నెక్స్ట్ డే సండేనే కాబట్టి. ఇక్కడ అందరు పెద్దవాళ్ళందరూ కూర్చునే వాళ్ళు, మమ్మల్ని అలా చేయకండి ఇలా చేయకండి అని అరుస్తూ ఉంటారు ఏమన్నా ఆడుకుంటుంటే. ఇక్కడ పాత ఇల్లు ఉండేదండి, దీంట్లో ఉండేవాళ్ళం అన్నమాట మేము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసానండి. అక్కడ అందరూ ఇక్కడ గుడి దగ్గర ఈ డ్యాన్సుల దగ్గరే ఉన్నారు. సో ఇంకా అక్కడ కొంచెం వీడియో తీసుకొని అక్కడి నుంచి నేను ఇంకా రోడ్డు మీదకి వచ్చేసానమాట. చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి ఆ ఇంటి ఆడపిల్లలు అందరు వస్తారండి, ఊళ్ళో వాళ్ళందరూ వస్తారనమాట. ఆడపిల్లలు ఎక్కడున్నా సరే పిలిపిస్తారు. ఇదండి భోజనాలు అయిపోయాయి, తినేసాము, 11 వరకు 12 వరకు తిరిగేసి ఇంకా ఇంటికి వచ్చేసానమాట. నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ తిరునాళ్ళకి వెళ్ళి రావడం మాత్రం.
అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. నేను ఇలా వెళ్ళాను, ఇదంతా ఇలా చూశాను, వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు, పలకరించారు, అడిగారు అని మా అమ్మకి పిన్ని వాళ్ళకి చెప్తుంటే మా పెద్ద పిన్ని అయితే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది కూడా. ఇన్షాల్లా వీలైతే నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి వెళ్ళడానికి ట్రై చేయాలండి. అంత మిస్సింగ్గా అనిపించింది. ఎంతైనా పుట్టి పెరిగిన ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా అంటే చాలా మిస్సింగ్గా అనిపించిందండి. నేను ఇంకొంచెం సేపు మాట్లాడితే ఏడ్చేస్తానేమో అని అనేట్టు ఉందండి నా ఫీలింగ్ అయితే. ఇదండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరి తిరునాళ్ళ. బాగుందా, నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ దిల్లు వంటి ఇంట్లో హరి విల్లు.